సమగ్ర శిక్షణ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలంటూ చేస్తున్న నిరసన దీక్షలో భాగంగా ఆదివారం ఉదయం వేమురవాడ నంది కమాన్ నుండి రాజన్న ఆలయం వరకు పాదయాత్ర చేసి రాజన్నకు కోడమెక్క చెల్లించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ నంది కమాన్ నుండి పాదయాత్రగా వచ్చిన ఉద్యోగులు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రాజన్న ఆలయంలో కోడమొక్క చెల్లించి సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్వామివారిని వేడుకున్నారు. వీరికి ఉపాధ్యాయ జాక్ కన్వీనర్ వికీర్తి లక్ష్మీనారాయణ ఉప్పాల శ్రీనివాస తదితరులు ఉపాధ్యాయులు పాల్గొని సంగీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షణ ఉద్యోగులు తుమ్మ రాజేందర్, ఇప్పపూల దేవేందర్, జాగీరు శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, నాగేష్, ఎల్లేష్, ధనుంజయ్, నరేందర్, బొడ్డు తిరుపతి, భూమేష్, చైతన్య, సంతోషి, శ్రీవాణి, కోమటి వెంకటస్వామి, భవాని, లావణ్య, రేణుక, రాజు, రజిత, శ్రీనివాస్, సల్మాన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రోజు ఒక వినూత్న కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు వెమ్లవాడ నంది కమాండ్ నుండి దక్షిణ కాశీగా పేరుగాంచిన వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వద్దకు పాదయాత్ర చేస్తూ వచ్చి ఈరోజు రాజన్నకు రెండు కోడలు కట్టేసి రాజన్న గారిని మొక్కుకుంటున్నాము. దేవునికి కోడ మొక్కల వాడు రాజన్న, వెమ్లవాడ రాజన్న తరు నుంచి మా ఉద్యోగాలన్నీ రెగ్యులర్ చేయాలని రాజన్న దిశల సమగ్ర దీక్ష ఉద్యోగుల సంఘం తరపున రాజన్న దేవునికి వేడుకుంటున్నాము. ఈరోజు ఈ రాజన్న దేవుని వేడుకో రాజన్న వల్ల చాలా గవర్నమెంట్కు మనసు కలిగి గవర్నమెంట్ మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కూడా వెంగళ రాజరాజేశ్వర స్వామిని మరొకసారి మా అందరి తరఫున వేడుకుంటున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగాలు ఐక్యత.